राष्ट्र विभजन हामीलों ट्राइबल यूनिवर्सिटी एर्पाटु की एट्ट केलकु मोक्षं लभिंचिंदि। గిరిజన ప్రాంతంలోనే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు జరుగుతోంది। గిరిజన పుత్రుల్లో విద్యాకాంతులు నింపరున్న వర్సిటీకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కలిసి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు। గిరిజనుల జీవితాల్లో విద్యా కుసుమాలు విరబూసేలా విజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు। విజయనగరం జిల్లా మెంటాడ దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్యా నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు। శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ గిరిజన జీవితాల్లో ఉన్నత విద్యా కాంతులు నింపడానికి ఈ గిరిజన యూనివర్సిటీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు। విద్య చేరువైతే గిరిజనులు ప్రపంచంతో పోటీ పడే గొప్ప అడుగు పడుతుందన్నారు। తరతరాలుగా వీరు అభివృద్ధికి దూరంగా ఉన్నారు। అలాంటి గిరిజనులకు 4 ఏళ్లలో విద్య, వైద్య, వ్యాపారం, రాజకీయంగా గిరిజనులకు అవకాశం కల్పించామన్నారు జగన్. ఇప్పుడు గిరిజనుల కోసం 3 మెడికల్ కాలేజీలు కడుతున్నామన్నారు। గిరిజన జాతికి తాను ఎప్పటికీ ఋణపడి ఉంటానన్నారు। ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం ఎంతగానో సహకరిస్తుందన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్। ఎన్నో పథకాలు తీసుకొచ్చామన్నారు। రాష్ట్ర విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు। ఇక్కడ ఏర్పాటు చేస్తున్న గిరిజన యూనివర్సిటీతో వారి భవిష్యత్ బంగారుమయమవుతుందన్నారు। అంతర్జాతీయ కోర్సులు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పారు। కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు వేరైనా ప్రభుత్వ పరంగా తమకు అభివృద్ధే ముఖ్యమని చెప్పుకొచ్చారు। ఈ గిరిజన విశ్వవిద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తిరాజేరు మండలం, మర్రివలస, మెంటాడ మండలం, చిన్నమేడపల్లి పరిధిలోని ప్రభుత్వ ప్రైవేట్ భూమి సేకరించారు। విశాఖపట్నం రాయగడ జాతీయ రహదారికి సమీపంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, విజయనగరం, గజపతి నగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్ కు అందుబాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేశారు। ఇందుకోసం భూములిచ్చిన రైతులకు 29.97 కోట్ల పరిహారం చెల్లించారు। మౌలిక వస్తుల కల్పనకు మరో 28.49 కోట్ల ఖర్చు చేశారు। ఈ విశ్వవిద్యాలయంలో 14 కోర్సులను అందిస్తారు।